ఇప్పుడు అందరి చర్చ కాబోయే సీఎం ఎవరు అన్న అంశంపైనే. రేసు ప్రధానంగా ఇద్దరి మధ్యనే నడుస్తుంది. వారిలో ఒకరు ప్రస్తుత కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్ కాగా, మరొకరు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ ఇద్దరిలో ఎవరి బలాలు వారికి ఉన్నాయి, ఎవరి మద్దతుదారులు వారికి ఉన్నారు, అధిష్టానం ఆశీస్సులు ఎవరికి లభిస్తాయనేది మాత్రం ఆసక్తిగా మారింది. సర్వే అంచనాలను మించి కర్ణాటకలో కాంగ్రెస్ దూసుకుపోయింది. ఇప్పుడు అందరి చర్చ కాబోయే సీఎం ఎవరన్న అంశంపైకి మళ్లింది. రేసు ప్రధానంగా ఇద్దరి మధ్యనే నడుస్తోంది. వారిలో ఒకరు ప్రస్తుత కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కాగా, మరొకరు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. ఈ ఇద్దరిలో ఎవరి బలాలు వారుకున్నాయి, ఎవరి మద్దతుదారులు వారుకున్నారు, అధిష్టానం ఆశీస్సులు ఎవరికి లభిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయాన్ని రాహుల్ హుందాగా స్వీకరించారు. విద్వేష రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని, ప్రేమతో తాము గెలిచామని చెప్పారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్లో జోష్ కనిపించింది. కాంగ్రెస్ పార్టీ తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో రాహుల్ జోడో యాత్ర వీడియో మోంటేజ్ను జోడించింది. ఇందులో నేపథ్య గీతంగా ఆంగ్లంలో ఉన్న అన్స్టాపబుల్ అన్న గీతం అందరినీ ఆకట్టుకుంది. ఐఆమ్ ఇన్విజిబుల్, ఐఆమ్ అన్స్టాపబుల్ అన్న వ్యాఖ్యతో రాహుల్ చిత్రం అందరినీ ఆకర్షించింది. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అన్స్టాపబుల్గా ముందుకెళ్లింది. మ్యాజిక్ మార్కు 113 దాటి 135 స్థానాల వరకు వెళ్ళింది. వివిధ టీవీ చర్చల్లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలంతా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పార్టీని బూస్టప్ చేసిందని వ్యాఖ్యానించడం విశేషం. మేనిఫెస్టోలో పేర్కొన్న 5 హామీలు, బీపీఎల్ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళా పెద్దకు నెలకి 2000, మహిళలందరికీ ఉచిత బస్ సౌకర్యం, బీపీఎల్ కుటుంబాలకు 10 కిలోల బియ్యం, 2 ఏళ్ల పాటు గ్రాడ్యుయేట్లకు 3000, డిప్లొమా హోల్డర్లకు 1500 రూపాయల సాయం, పార్టీ గెలుపునకు పార్టీకి మెట్లుగా మారాయని నేతలంతా ప్రకటించారు. नफ़रत की बाज़ार बंद हुई है, मोहब्बत की दुकानें खुली हैं. ये सबकी जीत है. सबसे पहले ये कर्नाटक की जनता की जीत है. हमने चुनाव में कर्नाटक की जनता से, गरीब जनता से 5 वायदे किए थे. मैंने अपने भाषण में कहा, खारगे जी ने भाषण में कहा, सब नेताओं ने भाषण में कहा था कि हमारे 5 वायदे हैं, हम इन वायदों को पहले दिन पहली कैबिनेट मीटिंग में पूरा करेंगे. मैं फिर से कर्नाटक की जनता को दिल से बधाई देना चाहता हूं, धन्यवाद देना चाहता हूं. नमस्कार, जय हिंद. సీఎం అభ్యర్థులుగా రేసులో ఉన్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు కాంగ్రెస్ విజయంపై స్పందించారు. బీజేపీతో జనం విసిగిపోయారని, 2018లో ఆపరేషన్ లోటస్ పేరుతో అడ్డదారులో అధికారాన్ని తెచ్చుకుందని సిద్ధరామయ్య బీజేపీపై ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పనిచేసిందని చెప్పారు. మరోవైపు డీకే శివకుమార్ పార్టీ భారీ విజయంపై భావోద్వేగాలకు లోనయ్యారు. జైలులో ఉన్న తనను పరామర్శించడానికి సోనియా వచ్చినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తానని మాట ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యాలయం అనేది తమకు దేవాలయం లాంటిదని, ఎవరు సీఎం అవుతారనేది పార్టీ నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించిన డీకే, తనకు తన వర్గం వాళ్లు మాత్రమే కాదు పూర్తిగా కాంగ్రెస్ క్యాడర్ అంతా మద్దతు ఇస్తోందని చెప్పి ఉత్కంఠభరితమైన చర్చకు తెరలేపారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటకకు చెందిన వ్యక్తి. వరుసగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రాంతాల వారీగా వ్యూహాలను అమలు చేశారు. ఆయన ప్రచారానికి సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీలు కూడా తీసుకొచ్చారు. నార్త్ కర్ణాటకలో ఓబీసీ, దళిత్, ముస్లింలతో సిద్ధరామయ్య ఫార్ములా, సదరన్ కర్ణాటకలో డీకే శివకుమార్ ఒక్కలిగా ఫార్ములా రెండూ ఫలితమిచ్చాయి. ముంబై, హైదరాబాద్ కర్ణాటకలో రిజర్వేషన్ వ్యూహం బీజేపీని దెబ్బతీసింది. దాంతోపాటు జగదీష్ శెట్టారా, లక్ష్మణ్ సవారి వంటి నేతలు వెళ్లిపోవడం దెబ్బతీసింది.
బెల్గాం బీజేపీలో అంతర్గత విభేదాలు 18 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి కలిసొచ్చాయి. ప్రధాని మోదీ బజరంగ్ దల్పాయ్ నిషేధం, కేరళ స్టోరీ అంశాలను ప్రచారంలో పెట్టినా ఓటర్లను తమ వైపు తిప్పుకోలేకపోయారు. కర్ణాటకలో ఓవైపు లెక్కింపు కొనసాగుతుండగా మరోవైపు పొత్తులు ఎత్తుల పర్వం కొనసాగింది. జేడీఎస్ చీఫ్ కుమారస్వామితో బీజేపీ నేతలు ఓ హోటల్లో భేటీ అయ్యారు. ఈ కాంగ్రెస్ సీనియర్లు కొందరు కుమారస్వామి తండ్రి దేవగౌడతో మంతనాలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈసారి జేడీఎస్ దారుణంగా దెబ్బతిని కేవలం 20 సీట్లకే పరిమితమైంది. లోక్సభకు కర్ణాటక రాష్ట్రం 28 మంది సభ్యులను పంపుతుంది. దాంతోపాటు దక్షిణాదిన తాను పాలించే రాష్ట్రం కావడంతో బీజేపీ పట్టుదలగా పనిచేసినా ప్రయోజనం లేకపోయింది. కానీ వకీలిగా ఎస్సీలు ఎస్టీలలో అంత ప్రభావం చూపలేకపోయింది. ఈ ఏడాది చివరిలో నిర్వహించే 3 రాష్ట్రాల ఎన్నికల్లో గెలవడానికి కర్ణాటక విజయాన్ని కాంగ్రెస్ కీలకంగా భావిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజస్థాన్ ఛత్తీస్గఢ్లలో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆశిస్తోంది. దాంతోపాటు అధికారం చేజార్చుకున్న మధ్యప్రదేశ్ని తిరిగి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేజారకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకుంది. బీజేపీ జేడీఎస్లు కలిసినా కూడా ఆ సంఖ్య కంటే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు అధికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం బీజేపీకి సాధ్యం కాకపోవచ్చు. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు నిర్వహించిన సర్వేల్లో ఎక్కువ మంది సీఎం అభ్యర్థిగా సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపారు. 75 ఏళ్ల సిద్ధరామయ్య కురుబ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2013లో ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పనిచేశారు. 2 సార్లు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. జనతా పరివార్కు చెందిన సిద్ధరామయ్య మొదట జేడీఎస్లో ఉండేవారు. ఈ దఫా వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2008-2013లో తను గెలిచిన వరుణ స్థానాన్ని ఈసారి ఎంచుకున్నారు. 2018లో చాముండేశ్వరి బాదామిలలో పోటీ చేసిన ఆయన చాముండేశ్వరిలో ఓడిపోయారు. బాదామిలో జేడీఎస్కి చెందిన జీటి దేవగౌడ ఆయన పైన విజయం సాధించారు. 61 ఏళ్ల డీకే శివకుమార్ని సోనియా రాహుల్ అంతరింకుల్లో ఒకరిగా చెప్తారు. ఒక్కలిగా సామాజిక వర్గంలో బలమైన నేత. ప్రస్తుతం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. కనకపురి నియోజకవర్గం నుంచి 3 దఫాలుగా ఎన్నికయ్యారు. 2017 రాజ్యసభ ఎన్నికల్లో గుజరాత్కు చెందిన 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి జారిపోకుండా తన రిసార్ట్కు తరలించారు. అహ్మద్ పటేల్ గెలవడానికి ఈ అంశం దోహదపడింది. 2018 ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. 2017లో ఐటీ శాఖ ఆయన సోదరుడి నివాసాలపై దాడులు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకుంది. ఈ కేసు ఇంకా నడుస్తోంది. భారీ విజయాన్ని చేజిక్కించుకున్న కర్ణాటకలో కాంగ్రెస్ ఈ ఇద్దరులో ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో సీనియర్లకు పట్టం కట్టడం వల్ల కొన్ని చేదు అనుభవాలను పార్టీ రుచిచూసింది. జ్యోతిరాదిత్య సింధియా తన వర్గంతో సహా బీజేపీలోకి దూకేస్తే సచిన్ పైలట్ పార్టీలోనే ఉండి సీఎం అశోక్ గెహ్లాట్కి తలనొప్పిగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం సిద్ధరామయ్య అనుభవానికి పట్టం కడుతుందా? గత కొన్నేళ్లుగా పార్టీని కాపాడడానికి అహర్నిశలు పోరాడుతున్న శివకుమార్కు అవకాశం కల్పిస్తారా అనేది ఉత్కంఠ రేపుతోంది. సిద్ధరామయ్యకు సీఎంగా అవకాశం ఇస్తే దాన్ని డీకే పెద్ద మనసుతో స్వీకరిస్తారా అనే చర్చలు సాగుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఐటీ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న డీకేను బీజేపీ సీఎం సీటులో ప్రశాంతంగా ఉండనిస్తుందా అనేది ప్రశ్న. బెంగళూరు హిల్టన్ హోటల్లో ఆదివారం నిర్వహించే సిఎల్పి సమావేశంలో సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటారు. సోమవారం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారు. డీకేకు అవకాశం లభిస్తే ఈ నెల 15వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న డీకేకు జన్మదిన కానుకవుతుంది. మరి తీర్పు ఎలా ఉంటుందో తేలాలంటే
మరికొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే.